హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ 4 వాల్వ్స్, 3 స్పార్క్, లిక్విడ్ కూల్డ్, 199.5 cc, BS6 DTSI SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 24.5 PS ఎట్ 9750 rpmలో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.7 Nm ఎట్ 8000 rpmలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది, కాబట్టి ఎవరీ 500 km ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయిన 300mm డిస్క్ అయితే ఇచ్చారు, అలాగే ABS ఉంది. బ్యాక్స్ అయిన 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయిన కూడా ABS ఉంది. చాసిస్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్తో లభిస్తూ ఉంది. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయిన 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17-inch alloy wheels విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100x80 17-inch tire అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130x70 17-inch tire అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 157mm అనేది ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 8 mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా కాళ్ళు కింద అందుతాయి. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 liters అనేది ఇందులో పట్టిద్ది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 166 kgతో లభిస్తుంది. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు, అలాగే DRLs కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్స్ అయిన LED టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. మిడిల్లో అనలాగ్ టాకోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అందులోనే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ డిజిటల్ కన్సోల్లో చూసుకున్నట్లయితే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, RPM లైట్ అయితే ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్. అయితే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంత ఎక్కువ ఉండదన్నమాట, కొద్దిగా చిన్నగానే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ గార్డ్ కూడా ఇచ్చారనమాట, లేడీస్కి ఇది బాగా హెల్ప్ అయ్యింది. ఫైనల్గా ఆర్ఎస్ 200 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాన్ స్విచ్ ఉంది, తర్వాత హైబీమ్ లోబీమ్ స్విచ్ ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్. అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్విచ్చెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మైలేజ్ విషయానికి వస్తే 40 kilometers దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,16,000 rupees అయితే ఉంది. ఈఎంఐలు ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 70,000 rupees నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సో ఇప్పుడు రైడ్ చేద్దాం. 2024 బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వెహికల్ అనమాట. ఇది DTSI 3 స్పార్క్ ఇంజిన్ అనమాట. 24.5 PS పవర్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో మనం స్పీడ్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ అయితే ఉందన్నమాట, చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట, చాలా లైట్ అయితే ఉందన్నమాట. క్లచ్ హార్డ్ కూడా ఏమీ లేదు. ఓకే, గేర్లు కూడా తీసేటప్పుడు కూడా స్మూత్గానే ఉంది. బ్రేక్స్ చెక్ చేద్దాము. బ్రేక్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇవి పెటల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది ఇందులో. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఆర్ఎస్ 200కి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అనమాట. నేను ఎక్కువగా బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే 80% ఆఫ్ ది బ్రేకింగ్ అనేది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ నుంచే జరిగిద్ది అనమాట.
బ్యాక్స్ అయినా 130 సెషన్ టైర్ ఇచ్చారు కాబట్టి మీరు కార్నరింగ్ కూడా ఈజీగానే చేయొచ్చు. టైర్స్ గ్రిప్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఎస్ 200 యొక్క నా రైడ్ రివ్యూ. అయితే బ్రేక్స్ బాగా పడుతున్నాయి, సస్పెన్షన్ చాలా బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒకసారి మీరు రైడ్ చేయండి. ఒకవేళ ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకో, ప్రతి బజాజ్ షోరూమ్లో అయితే టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు టెస్ట్ రైడ్ చేయండి, పర్సనల్గా ఇలా రైడ్ చేయండి. రైడ్ చేస్తే మీకు అర్థమైపోయింది వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది, దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలా లేదనేది మీకే అర్థమైపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందన్నమాట. మీరు లాంగ్ రైడ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మీకు బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు, పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. మీకు బెటర్ బ్రేకింగ్ అయితే ఉంది, అలాగే సేఫ్టీ పరంగా ఏబిఎస్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, చాసిస్ అని చెప్పుకోవచ్చు, పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మంచి స్టెబిలిటీ అయితే ఉంది ఈ చాసిస్ వల్ల. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు, సస్పెన్షన్ అయితే కొద్దిగా స్మూత్గా ఉంది, బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు రెండు ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంది, సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తున్నాయి అనమాట. సో లైటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఓవరాల్గా ఈ వెహికల్లో బాగుండిద్ది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ కన్సోల్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిద్ది అనమాట. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా స్మూత్గా ఉంది కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎక్కువ దూరం అయితే రైడ్ చేయాలనిపించింది కాబట్టి. ఇవన్నీ ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము, కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే, టైర్స్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, మీరు ఎక్కువ స్పీడే వెళ్తారు. అంత స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు టైర్స్ గ్రిప్ కూడా ఇంపార్టెంటే. మీకు టైర్స్ గ్రిప్ అయితే ఏమి ఉండదన్నమాట, ఎందుకంటే బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. 140 సెక్షన్ టైర్ ఇస్తే బాగుండేది, బట్ కొద్దిగా లావు టైర్ ఇవ్వడం వల్ల మైలేజ్ కూడా మనకి డ్రాప్ అయిపోయింది కాబట్టి వీళ్ళు 130 సెక్షన్ టైర్ తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ కాన్ విషయానికి వస్తే, గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే బాగుండేది, బట్ నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఇంజిన్ దగ్గర ఎక్కడ తగలేదు, ఎందుకంటే 3 mm తక్కువ ఉంది కాబట్టి. కానీ మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే, 8-10 mm అనేది ఇచ్చారు. కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట, మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వల్లే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ వచ్చేటప్పటికి 166 kg లభిస్తూ ఉంది, కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట, ఎందుకంటే ఇది స్పోర్టీ లుక్లో కనిపించే వెహికల్ అనమాట. సైడ్ బాడీ ప్యానల్స్ కూడా హెవీగా ఉంటాయి కాబట్టి మీకు కొద్దిగా వెయిట్ అయితే ఖచ్చితంగా అనిపించింది కాబట్టి రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. నెక్స్ట్ కాని విషయానికి వస్తే, అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కదా, ఓల్డ్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు, అవుట్డేటెడ్ కన్సోల్ అనమాట. అన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకొస్తే బాగుండేది, చూద్దాం నెక్స్ట్ ఇయర్లో అయినా సరే ఆర్ఎస్ 200లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకొస్తారేమో. తర్వాత కాని వచ్చేటప్పటికి మైలేజ్ అని చెప్పుకోవచ్చు, 40 kilometers దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 24.5 PS పవర్ అయితే ఈ వెహికల్ జనరేట్ చేసింది కాబట్టి ఎవరైనా కొద్దిగా ఎక్కువ స్పీడే వెళ్తారనమాట, అప్పుడు మీకు మైలేజ్ అయితే కొద్దిగా తగ్గిపోయింది అనమాట. సో వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది, అందుకే వీళ్ళు బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 140 సెక్షన్ టైర్ ఇస్తే ఇంకా మైలేజ్ డ్రాప్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట. ఫైనల్ కాన్ విషయానికి వస్తే, ప్రైజ్ అని చెప్పుకోవచ్చు, 2,16,000 rupees అయితే పెట్టారు. ఇంతకు ముందు 1,80,000 rupees ఈ వెహికల్ మనకు అందుబాటులో ఉండేది, బట్ ప్రైజ్ అయితే పెరిగిపోయింది అనమాట. ఫీచర్స్ అయితే ఏమీ అప్డేట్ చేయలేదు, సేమ్ అదే ఇంజిన్, సేమ్ అదే డిజైన్లో కూడా మనకి వెహికల్ అయితే లభిస్తూ ఉంది, బట్ ప్రైజ్ అయితే పెరిగిపోయింది అనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ పర్చేస్ చేస్తే కొద్దిగా డిస్కౌంట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట, అప్పుడు మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఆర్ఎస్ 200 ఎవరు పర్చేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరికైతే బజాజ్ వెహికల్స్ బాగా ఇష్టం ఉండి అలాగే నాకు స్పోర్టీ లుక్లో మంచి పెర్ఫార్మెన్స్ వెహికల్ కావాలి అని అనుకుంటే వాళ్ళైతే ఆర్ఎస్ 200 అయితే పర్చేస్ చేయండి. లేదనుకుంటే మాత్రం ఒక 20-25,000 rupees ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకున్నారనుకో, యమహా R15 V4 వెహికల్ అయితే వస్తుంది. ఇందులో ఉన్నంత పవర్ అయితే అందులో ఉండకపోయినప్పటికీ మీకు మైలేజ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇస్తారు, బ్లూటూత్ అయితే ఉండేది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, లుక్స్ అయితే చాలా బాగుంటాయి, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉండిద్ది, మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఆ వెహికల్లో ఉందన్నమాట. సో నేనైతే మాత్రం మీకు కొంచెం మనీ యాడ్ చేసుకుని ఆ వెహికల్ కొనుక్కోమని చెప్తాను. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆ వెహికల్లో బాగుండిద్ది అనమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. సో అప్డేటెడ్ ఫీచర్స్ అన్ని మీకు దాంట్లో ఉన్నాయి, అందుకే మీరు 25,000 rupees దాకా ఎక్స్ట్రా దానికి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఆర్ఎస్ 200 పర్చేస్ చేసినా సరే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట, ఎందుకంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, రైడింగ్ కంఫర్ట్ బాగుంది కాబట్టి. ప్రోస్ అండ్ కాన్స్ చూసారు కదా, దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.